ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించవచ్చు న్యూస్ పేపర్లలో ఈరోజు మంత్రి మండలి సమావేశం ఉంది కాబట్టి సో ప్రధానంగా టీఎస్పీఎస్సీ యుద్ధ ప్రతిపాదికన కొన్ని చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఏడబ్ల్యూఈ ఏఈ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడికి యుద్ధ ప్రతిపాదికన కసరత్తు జరగబోతుంది. అదేవిధంగా వారం రోజుల పరిధిలో టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ ఫలితాల విడుదలకు కూడా లక్ష్యంగా పెట్టుకుంది టీఎస్పీఎస్సీ. ఖచ్చితంగా దీనికి సంబంధించి తాజా రిజర్వేషన్ల ప్రక్రియను కూడా సాఫ్ట్వేర్ సిద్ధం చేసుకునే అంశం కూడా మనం చూడవచ్చు. సో మొత్తానికి గత పరీక్షల నిర్వహించబడిన పరీక్షల ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్వేర్ను సిద్ధం చేసుకున్నాయి. ప్రతిదీ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శాలకు లోబడి మహిళలకు సంబంధించి సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే గైడ్లైన్స్ వచ్చాయో దానికి అనుగుణంగానే ఈ యొక్క కొత్తగా ఈ యొక్క జాబితాను సిద్ధం చేస్తూ రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఈ హారిజంటల్ రిజర్వేషన్కి అనుగుణంగానే మనకు త్వరలోనే అదనంగా 70 పోస్టులకు పైగా గ్రూప్ 1లో యాడ్ చేయబోతున్నారు. సో గతంలోనే మనం చూసాము ఇండేట్ పంపించమని ఆయా శాఖలకు చెప్పడం జరిగింది. సో వాటిని ఆయా శాఖలు ఆర్థిక శాఖకు సమర్పించినట్టు సమాచారం. ఈరోజు ఆదివారం రోజు మంత్రి మండలి సమావేశంలో ఈ అంశం మీద చర్చించి గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అంశం కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అదనంగా ఖాళీలు 70, గతంలో 508, ఈ 70 దాదాపుగా ఒక 578, ఈ 600 మధ్యలో ఈ పోస్టులను మనకు కనిపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది ఐఆర్ అనేది ఆల్రెడీ జాబ్స్ ఎక్కేటువంటి ఉద్యోగస్తులకండి. సో రేపటి మీరు ఉద్యోగస్తులు కాబట్టి అందుకని చిన్న ముచ్చట ఐఆర్ కూడా మీకు 20% పెరుగుతుందని చెప్పేసి పెంచాలని చెప్పేసి ఉద్యోగస్తులు కోరుతూ ఉన్నారు. ఇలాంటి ఐఆర్ అనేది మనకు చాలా శాలరీ అనేది పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో మీ సర్వీస్ ఫ్యాషన్తో పాటు ఒక జాబ్ సెక్యూరిటీ శాలరీ అనేది హ్యాపీనెస్ని ఇస్తుంది కాబట్టి సో మీరు ఆ యొక్క లక్ష్యాన్ని మీరు తీవ్రంగా మీ మైండ్లో డిజైర్తో మీ ప్రిపరేషన్ కొనసాగించండి. రైట్, ఇక చూడండి ఉద్యోగ నియామకాలలో మహిళలకు హారిజంటల్ రిజర్వేషన్లు. సో దీనికి సంబంధించి ఈరోజు మంత్రి మండలి సమావేశం ఉంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఫైల్ ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిందండి ఆ ఫైలు. ఎస్, దీనికి సంబంధించి ఖచ్చితంగా మనకు మనం ప్రతిరోజు మాట్లాడుతాం హారిజంటల్ ఏంది వర్టికల్ ఏంది అని చెప్పేసి ఫైనల్గా హారిజంటల్ విధానం అనేది ఇక మనకు కోర్టులు మెట్టెక్కనే ఒక గైడ్లైన్స్, న్యాయ వివాదాలు రాకుండా చేసుకునేటువంటి అంశం కాబట్టి హ్యాపీ ప్రిపరేషన్ చేయవచ్చు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇది అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తుంది, అందరికీ న్యాయం చేకూరుస్తుంది ఈ విధానం. అటు మహిళలకు ఇబ్బంది పెట్టేది కాదు, ఇటు పురుషులకు ఇబ్బంది పెట్టేది కాదు. ఎవరికి రావాల్సిన పోస్టులు వారు ఖచ్చితంగా వస్తున్నాయి. మహిళలకు సంబంధించి కూడా 33% రిజర్వేషన్ కూడా వాళ్ళకు ఉంది. సో ఈ హ్యాపీ ప్రిపరేషన్ చేయండి, ఇక ఇబ్బందులు ఉండకపోవచ్చు, ఉండే అవకాశం కూడా లేదు. అందుకనే ఫిబ్రవరి 1 రావాల్సిన నోటిఫికేషన్ చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయడానికి అవకాశం కనిపిస్తుంది. తొందరపడాల్సిన అవసరం మనకి లేదు. టీఎస్కి బదులు టీజీ అని చెప్పేసి ఇది కూడా మనకు ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది వేరే విషయము. సో కొత్తగా మరో 64 పోస్టులతో గ్రూప్ 1 అనుబంధ నోటిఫికేషన్ చెప్పేసి మరో పేపర్లో మనకు కనపడుతుంది. మొత్తానికైతే ఆ పోస్టుల సంఖ్య ఎంత, అనుబంధ నోటిఫికేషన్ ఏంది, రిజర్వేషన్ అమలు ఏంది, నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రతి వివరాలు ఈరోజు మనకు దాని తర్వాత ఆఫ్టర్ మీటింగ్ ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎవరైనా మీ మిత్రులు మీ ఇంట్లో వాళ్ళు ఈ సమ్మక్క సారక్క జాతరకు పోతున్నట్లయితే ఖచ్చితంగా ఒక ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ములుగు జిల్లాలో ఉన్నటువంటి యొక్క మేడారం సమ్మక్క సారక్క జాతరలో బంగారంగా భావించేటువంటి బెల్లం మొక్కు సమర్పణలో బెల్లం పక్కదోవు పోకుండా అక్రమ పక్కదారి పట్టకుండా కొనుగోలుదారుల నుంచి ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోమని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ చేసింది. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే, సో అమిగోస్ ఐఏఎస్ వారు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 తెలుగు మీడియానికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ని తయారు చేశారండి. అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంటుంది. సో కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను 0403505-2121, 9000-2300-734 ఈ నెంబర్ కాల్ చేయండి. సో తెలుగు మీడియం గ్రూప్ 1 సంబంధించి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ టైమింగ్స్ ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, 6 మొదలవుతుంది ఉదయం 7 నుంచి 9 గంటల వరకు బ్యాచ్ టైమింగ్స్ అండి. తర్వాత 9:30 నుంచి 11:30 వరకు ఒక సెషన్, 11:30 నుంచి 1:30 వరకు మరొక సెషన్. సో మీరు మధ్యాహ్నం నుంచి మీరు ఈ చదివినట్టు ఈ కోచింగ్ తీసుకున్నటువంటి క్లాసులకు సంబంధించినటువంటి
అంశాలు చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. తొందరగా మీరు గట్టిన అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మన కోర్స్ హైలైట్ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్ కోచింగ్ ఉందండి, ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఇస్తారు, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంది, మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ బై ఫ్యాకల్టీ ఉంది, 8 అమిగోస్ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్ మీకు అందుబాటులోకి తీసుకొస్తారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఫర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. టీఎస్పీసీ గ్రూప్ 1 తెలుగు మీడియం ప్రత్యేక బ్యాచ్ని స్టార్ట్ చేసింది అమిగోస్ ఐఏఎస్. సో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ నెంబర్ కాల్ చేయండి, ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కు ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. అదేవిధంగా తెలంగాణలో విడుదల కాబోతున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటికీ కలిపి సెపరేట్గా వీడియో క్లాసెస్ డిజైన్ చేసి ఒక గేట్ పాస్ కోర్స్ డిజైన్ చేశాను. జస్ట్ 500 రూపాయలకే అందుబాటులో ఉంది మాస్టర్ యాప్లో. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఆఫర్ పొందండి.